ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దయగల మా ప్రభు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడమైన మా గొప్ప దేవ, వెల్పులోని వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టిన మహనీయుడవు, స్థుతి కీర్తనలకు పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు, ఆరాధనలకు యజ్ఞుడవు, స్థుతులకు సింహాసనాసీనుడైన వాడవు. నీకే తోందనములు స్తోత్రాలు ప్రభు. మరి యొక్క నూతన దినములో 21వ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకెంతో కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. అనుదిన వాక్య ధ్యానము కొరకై నాతో మాతో మాట్లాడే ఉదయ కాలములో ఈ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి మీరు ఆకలి కొరకై సిద్ధపరచమని యథాస్తుని మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు నామమున వందనములు తెలుపుతూ ఉంటున్నాను. మరి యొక్క నూతన దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకే ప్రభుకి ఎంతో మనము వందనస్థులమై ఉంటున్నా. అనుదిన వాక్య ధ్యానము కొరకై యోహాను రాసిన సువార్త 16:33 చదువుకుందామండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యమును తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను, నేను దేవుడి వాక్యమును జీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నేటి దినములలో మన జీవితంలో లోకములో భయంకరమైన శ్రమలు, ఆపదలు, లేకుంటే కరోనా లాంటి పరిస్థితులు ఎన్ని మన జీవితంలో విజృంభిస్తూ ఉంటున్నాయో మనము చూడగలుగుతున్నా. అయితే వీటన్నిటిని బట్టి ఆయనను ధైర్యమును తెచ్చుకునుడి అనే మాటను దేవుడు నీకు నాకెంతో వాగ్దానం ఇవ్వగలుగుతుంటున్నా. కాబట్టి ఈ ఉదయ కాలంలో నీ జీవితంలో నా జీవితంలో మనము ఆయన ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి మనము ధైర్యమును తెచ్చుకోవాలి. కాబట్టి మనము ఏ విషయంలో మనకు ఎవరు ధైర్యమును ఇవ్వగలరు అనేది దేవుని వాక్యమును చూడగలుగుతుంటున్నాము. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 యేసుక్రీస్తు ద్వారా మనము ధైర్యమును తెచ్చుకోవాలి. రెండవది ఆయన రక్తము ద్వారా ధైర్యము తెచ్చుకోవాలి. ఎబ్రీ రాసిన పత్రిక 10:20 ప్రకారం. మూడవది మంచి మనస్సాక్షి ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 3:20 ప్రకారం ఆ మూడు సంగతులను ధ్యానించుకున్నాం. నాలుగవది ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుతున్న వాక్యం ఏంటంటే వాగ్దానముల ద్వారా ధైర్యమును తెచ్చుకోవాలి. 2 హెబ్రీయులు రాసిన పత్రిక 15:5-6 మనం చూస్తా. హెబ్రీయులు రాసిన పత్రిక 15:13-5 చూద్దాం. 5-6 చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి నాలుగవది వాగ్దానముల ద్వారా ధైర్యమును తెచ్చుకునుట. నేటి దినాల్లో మన జీవితంలో ఎవరి ద్వారా, దేని ద్వారా మనకు ధైర్యం రా? యేసు క్రీస్తు వారి ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా, మంచి మనస్సాక్షి ద్వారా, వాగ్దానముల ద్వారా మనము ధైర్యమును తెచ్చుకోవాలా. కాబట్టి ఇక్కడ వాగ్దానములు నీకు నాకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. వాగ్దానముల ద్వారా ధైర్యం, అందుకే వాగ్దానములు ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతా ఉంటున్నా. కాబట్టి ఆయన వాగ్దానములన్నీ అవును అన్నట్లుగానే ఉన్నాయి. కాబట్టి ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, లేకపోతే పశ్చాత్తాపడుటకు నరమాత్రుడు కాడు అనేది మన జీవితంలో మనము ఎరుగుతూ రావాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, నేటి దినాల్లో ఇలాంటి భయంకరమైన కఠోరమైన ఈ పరిస్థితులలో ప్రభు నీకు నాకు వాగ్దానములు ఇచ్చారు. వాగ్దానముల మీద నీవు నేను ఆధారపడాలా? వాగ్దానముల ద్వారా ఆ విశ్వాసంతో నమ్మాలా? ఎవరి వాగ్దానములతో మనము ధైర్యం తెచ్చుకోవాలా?
నిలబడగ మనకు ఎన్నో వాగ్దానములు దేవుడు ఇక్కడ ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే చూడండి, వచ్చే శోధనలలో, శ్రమలలో, వ్యాధులలో, బాధలలో, అనేకమైన కరోనా పరిస్థితులలో, మరణ పరిస్థితులలో, ఏ పరిస్థితులలోనైనా వాగ్దానించిన వారు నమ్మదగిన వారని నీవు నేను ఆయన యందు విశ్వాసము వచ్చే వారని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 17వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం, 6:17 ఎఫెసి, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రక్షణయను శిరస్త్రాణమును మరియు దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును మనం ఏం చేయాలంట, ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యమును మనము చూడగలుగుతుంటున్నాం. అంత మాత్రమే కాకుండా హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 4:12 ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. ఎటువంటి కీళ్ళు, మూలుగులు, నడములు ఇవి చేసేంత మటుకు దూని శోధించేదిగా ఉంది. ప్రియ సోదరుడా, సహోదరి, దేవుడు ఇట్టి అద్భుతమైన వాగ్దానములను నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఈ వాగ్దానములను మనము చేతపడదాం, ఈ వాగ్దానం ఏదో మనం విశ్వాసం ఉంచుదాం, ఈ వాగ్దానం ఏదో మనము ఎంతో ధైర్యంగా ముందుకు సాగుదాం. అందుకే యెషయా గ్రంథకర్త రాస్తాడు, పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడకము, నేను నీకు సహాయం చేసేది అంటారు. చూడండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంత అద్భుతమైన వాగ్దానములను నీ జీవితంలో నా జీవితంలో కలిగిన వారు ఉండి ఆయన ఎందు మనము ధైర్యమును తెచ్చుకోవాలా. ప్రియ సహోదరా, సహోదరి, నిర్జనాలు మన జీవితంలో ధైర్యము కొరకై దేవుడు ఎన్ని వాగ్దానములను ఇచ్చినాడో చూస్తాం. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుడిస్తున్న ఈ వాగ్దానాలని మనం చేతపడదాం. దావీదు జీవితంలో ఎంత ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడో తెలుసా? చూడండి 27, దావీదు కీర్తన 27:3 చూడండి, నాతో యుద్ధము చేయడం దండు దిగినను, నా హృదయము భయపడను, నా మీదకు యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. సహోదరా, సహోదరి, ఎంత అద్భుతంగా దావీదు తన జీవితంలో ధైర్యం తెచ్చుకుంటున్నాడని చూస్తుంటున్నా. యుద్ధము దిగినను, యుద్ధము రేగినను నేను భయపడాను. ఎందుకు? ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన రక్తము నాకుంది, ఎదుగురాలకు మంచి మన సాక్షి ఉంది, ఎదుగురాలకు దేవుడి వాగ్దానం నాలో ఉన్నాయి, దేవుడి వాగ్దానం నేను చేతపట్టుకున్నాను, ఆయన నా సహాయకుడు, ఆయన నా యుద్ధ శూరుడు, ఆయన నా యుద్ధానికి బలం, ఆయన నా యుద్ధానికి ధైర్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఉదయ కాలంలో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఈ విధముగా ఆయనను బట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలా. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోను. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ చేతపడతాం, వాగ్దానమును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ జీవిత యాత్రలో నా జీవితంలో ఎన్నైనా రాని. ప్రియా సోదరుడా, సహోదరి, ఇదే సింహాద్రిపురంలో 25 లక్షలు పెట్టి మందిరం కడితే నన్ను త్రో చేస్తున్నారు బయటికి. ఏ దుక్కు తోచలేదు, ధైర్యం లేదు, భయము, ఆందోళన, భీతిలో నా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఒకదిట్టు అక్క, ఒకదిట్టు కొడుకు, ఒకదిట్టు కుమార్తె. అద్భుతముగా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. యెషయా గ్రంథంలో 49, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే మన చూడ దాన్ని ఆలోచింపరా. ఆ వాగ్దానమును చేత పట్టుకున్నా, ఆ వాగ్దానం లేని దానికి నాకు ధైర్యం ఇస్తా ఉంది. అదే ఈ మే మాసంలో పరిశుద్ధ సమాజ కొడుకులు పెట్టాలనుకున్న రాయలసీమ వాగ్దానమును చేత పట్టుకున్న ఆత్మ నిబంధన భయపడక ధైర్యం తెచ్చుకొని పనికి అన్నా. వాగ్దానం చేత పట్టుకున్న 5 రెట్టలు 2 చెప్పులు 5000 మందికి పచ్చి పెట్టినాడు.
కాలోకేషన్ పరిశుద్ధ సమాజ కుడికలో నీవు సహాయం చేయలేనా? ప్రభు వాగ్దానాలు ఇచ్చాడు, ఈ దేశం నిమిత్తం చేతికి అప్పగించినని ద్వితీయకాండం 21:28 వాగ్దానం ఇచ్చినాడు. అయితే కరోనాను బట్టి ముందుకు రాలేకపోయారు. ప్రభుత్వం అయితే అక్టోబర్ మాసంలో దసరా హాలేజ్లో అద్భుత రీతిగా పరిశుద్ధ సమాజ కొడుకులు జరుగుటకై ప్రభు ఎంతైనా సహాయం చేయను గాక. ఏంటి వాగ్దానములే ధైర్యం. అనాడు ధైర్యం పక్షిగంకులతో తర్వాత చేత పట్టుకొని ధైర్యంతో ఎన్నో సాహస కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు ఆ కాన్వోకేషన్ హెబ్రోలో జరిపించుతూ వచ్చినాడు. ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో ఈ ధైర్యం లేకనే మనం చేయలేకపోతున్నాం. అట్లో వాగ్దానముల ద్వారా ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు జీవించుదాము గాక. ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, ధైర్యముగా ఉండుడనే మాట మీద మీరు మాట్లాడుతూ వస్తున్నీ మాటలు బట్టి వందనాలు. ఈ ఉదయ కాలంలో నీ వాగ్దానములు మాకు ఎన్నో ఉన్నాయి. వాగ్దానములు చేత పట్టుకొని విశ్వాసంతో ధైర్యముగా ముందుకు సాగునట్లు మీ కృపను మాకు ఇమ్మని. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారు స్వస్థపరచు. చనిపోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయి. దేవాలయ ఉదయ కాలంలో నీ వాక్యం ద్వారా మేము తృప్తిపరచబడి మీ కొరకు జీవించడం సహాయం చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా దేవుని యొక్క ప్రేమ ప్రేమేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చెరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడైండును గాక. ఆమేన్.